विडवलूर मंडलम मत्स्यकार ग्रामाल्लो मत्स्यकार कलाईना पैडेरु ब्रिज निर्माण चेसी प्रारंभिंचिन घनता तनदनी माजी एम्मेल्ये पोलमरेड्डी श्रीनिवास रेड्डी तेलिपारु। नियोजकवर्गंलो ना शक्ति की मिंचि एन्नो अभिवृद्धि पनुलु चेसानानि गर्वंगा चेप्पुकुने धैर्यं नाकुंदन्नारु। वैसीपी प्रभुत्वं ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అభివృద్ధి అన్న మాటే లేకుండా పోయిందన్నారు। కనీసం ఒక్క సిమెంట్ రోడ్డు వేసిన దాఖలాలు ఉన్నాయా అని ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డిని ప్రశ్నించారు। నెల్లూరు జిల్లా విడవలూరులోని టీడీపీ నాయకుడి నివాసంలో మండల టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లతో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెముకుల శ్రీనివాసులు, చెముకుల కృష్ణచైతన్య, శేషయ్య, ఆవుల రవిచంద్ర, మైనారిటీ నాయకులు హిమాంబాష, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। 30,000 టీచర్ ఉద్యోగాలను ప్రతి ఏటా రిక్రూట్ చేస్తున్నారు, 4 ఏళ్లుగా వస్తుంది, అంటే 120,000 టీచర్ని రిక్రూట్ చేసి ఉండాలి ఇప్పటికే, అది జరగలేదు। ప్రతి ఏటా 6,500 పోలీస్ పోస్టుని భర్తీ చేస్తున్నారు, 4 ఏళ్లు అవుతుంది, ఇప్పటివరకు పోలీస్ పోస్ట్ భర్తీ చేయలేదు। అటు టీచర్ పోస్ట్ గానిండి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏపీపీఎస్సి ద్వారా అవి భర్తీ చేయలేదు। అలా అన్ని విధాలుగా చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో ఆస్పిరెంట్స్ అందర్ని దగా చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు। అటుపక్క విద్యార్థులకు చూస్తే ఫీ రీఇంబర్స్మెంట్ రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు। తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 16.5 లక్షల మందికి ఫీ రీఇంబర్స్మెంట్ వస్తే దాన్ని కుదించి జగన్ మోహన్ రెడ్డి గారు 8.5 లక్షల మందికి ఫీ రీఇంబర్స్మెంట్ ఇస్తున్నారు। ఇవాల ఎవరైతే బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ చేసి గత ఏడాది 4th ఇయర్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్ దాక, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన ఫీ రీఇంబర్స్మెంట్ చెల్లించక వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఆ కాలేజీలోనే మిగిలిపోయాయి। తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2014 నుంచి 2019 దాకా ఉద్యోగస్తులకి అటు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం, అవి కాకుండా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటారో వాళ్ళు 2 సంవత్సరాలకో 2.5 సంవత్సరాలకో వాళ్ళకి వచ్చే శాలరీ హైక్ కోసము, పిఆర్సీ కోసము, అంటే వాళ్ళకి వచ్చే పే స్కేల్ రివిజన్ కోసమని ప్రభుత్వం దగ్గరికి వచ్చేవాళ్ళు, ఏదన్నా డిమాండ్ చేసేవాళ్ళు, చర్చించేవాళ్ళు। ఇవాళ మనం చూస్తే ఆ అధికార పరిస్థితి పే స్కేల్ రివిజన్ కోసం కాదు, ఇవాళ వాళ్ళు ప్రతి వాళ్ళు ఏదైతే ఉద్యమాలు చేస్తున్నారో లేకపోతే చర్చిస్తున్నారో దాని గురించి కాదు వాళ్ళు చర్చించేది, జీతాలు సక్రమంగా ఇవ్వండి అని బాబోయ్ అని చెప్పి ప్రతి నెల గగ్గోలు పెడుతున్నారు ఉద్యోగస్తులు। నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి అల్లూరు నియోజకవర్గం, ఆనాడు ఇందూరు నియోజకవర్గం ఉన్నటువంటి కారు నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క కళ పైడేరు బ్రిడ్జ్ నిర్మాణం అవడ కదా, ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ప్రజాప్రతినిధులు పోయినా మత్స్యకార కుటుంబాలు, మత్స్యకార సోదరులు అడిగేటువంటి ఏకైక ఆలోచన, ఏకైక కోరిక, అయ్యా మాకు ఏముందు పైడేరు బ్రిడ్జ్ నిర్మాణం చేయండి అనేక సార్లు కోరినటువంటి సందర్భాలు మనకు తెలుసు। 36 కోట్ల రూపాయలతోనే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా ఆ బ్రిడ్జ్ నిర్మాణం శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసింది వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయలేదు సార్। నేను శాసనసభ్యుడు అయ్యే రోజుకి తపాతోపు గేట్ నుంచి రామతీర్థం భవనన్న, తపాతోపు గేట్ నేషనల్ హైవే నుంచి మన విడలూరుకు రావాలన్న, ఆ పక్క నుంచి ముదివర్తి రోడ్లో ఇనుముడుగు నుంచి లేకుండా పాడి నుంచి ముదివర్తి పోవాలన్నా రోడ్లు ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా, సింగిల్ రోడ్లు ఎంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు ఒకసారి 5 సంవత్సరాల క్రితం అంటే 5 సంవత్సరాలు ఇప్పుడు అయ్యి ఒక 4 సంవత్సరాలు అయ్యి ఒక 5 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం ఏ విధంగా రోడ్లు ఉండేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి। దీంట్లో ప్రధానంగా మనం తపతోపి నుంచి పద్మనాభ సత్రం వరకు 5 కోట్లతోనే ముందుగా ఆ రోడ్డు డబల్ రోడ్డు చేసేటువంటి కార్యక్రమం చేశాం, అక్కడ నుంచి 14 కోట్ల రూపాయలతో ఇనముడుగు సెంటర్ నుంచి ముదివర్తి వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి దగ్గర పోయి ధైర్యంగా మాట్లాడి ఎటువంటి శాంక్షన్లు తీసుకురాలనేటువంటి శాత గాని దద్దమ్మ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న అనేటువంటి విషయాన్ని మనం గమనించాం। ఈయనేంది నిద్ర లేచింది మొదలుకొని కోవూరు నియోజకవర్గాన్ని అవినీతిమయంగా మార్చి అక్రమాలు చేసి శాండు మైను వైను ఈ దప్పించి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేశారు దోచుకోవడం, కోట్ల రూపాయలు మీరు చూశారు అనేక టీవీలో చూశారు, ఇరు ఎక్కడ అక్రమ సంపదన ఏ విధంగా హైదరాబాద్ లో సంపదను పెంచుకుంటా ఉన్నాడు, ఏ విధంగా హైదరాబాద్ లో పెద్ద పెద్ద బంగారాలు కడతా ఉన్నారు, ఇవన్నీ ఎక్కడ డబ్బులు అని చెప్పి పెడతా ఉన్నావు, నువ్వు ఎక్కడ వ్యాపారాలు చేస్తావు, నీ కొడుకు ఎక్కడ వ్యాపారాలు చేస్తారు,
ఎక్కడ సంపాదించాడు ఈ కొట్టు రూపాయలు సంపాదన అని చెప్పేవి డైరెక్ట్ గా నువ్వు వ్యాపారాలు చేస్తుంటే నీ పెరుగు వ్యాపారాలు చేస్తుంటే చెప్పండి ధైర్యంగా వ్యాపారం వ్యాపారాలు చేస్తాం డబ్బు సంపాదించామని చెప్పి చెప్పండి నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.